విశాఖ 48వ వార్డు జనతా కాలనీలో ఓ మాజీ సైనిక ఉద్యోగి ఇంట్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో అరుదైన బ్రహ్మ కమలం వికసించింది. దీంతో ఆ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బ్రహ్మ కమలంతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఈ పుష్పం ఎక్కువ శాతం హిమాలయ పర్వత ప్రాంతాల్లోని బద్రీనాథ్ వద్ద కనిపిస్తుందన్నారు. ఈ పుష్పం జూన్ జూలై నెలలో వికసిస్తుందని తెలియజేశారు. భక్తులు తమ కోరికల మేరకు అమర్నాథ్ ఆలయంలో పెట్టి తమ మనసులోని కోరికలు నెరవేరాలని స్వామి వారిని కోరుకుంటారని తెలియజేశారు. ఇటువంటి ప్రాంతాలలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందని, ఇది కేవలం ఆకు ద్వారా కాండం తొడిగి పూస్తుందన్నారు. సలోమేంటి నా పేరు. ఈ మొక్కలంటే చాలా ఇష్టం. ఇది ఒక పాలు పోలీస్ ఆయన ఉండేవారండి, ఇక్కడ ఆయన దగ్గర తీసుకుని వచ్చి వేసాం. అంటే ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి? 13వ సంవత్సరం 2013 తెచ్చాం. అప్పుడు ఒకసారి పువ్వు వచ్చింది, ఒకటే వచ్చింది, ఇప్పుడు 2 వచ్చాయండి. ఈ బ్రహ్మకమలం బద్రీనాథ్ హిమాలయాల దగ్గరలో దొరుకుతుంది. ఇది ఒక ఎప్పుడంటే ఈ సీజన్ అంటే జూన్ జూలైలోనే ఇయర్లీ వన్ టైం ఒకసారే ఇవి అక్కడ కాస్తాయి అన్నమాట. ఏంటంటే మళ్ళీ క్లోజ్ అయ్యే మూమెంట్లో దొరికితే ఎక్కువ. అసలు మళ్ళీ మనకి కోవలే మూసేస్తారు కదా, మూసే టైంలోనే ఇవి అక్కడ మనకు దొరికితే ఆ మూసేటప్పుడు తీసి ఇవన్నీ కమలాలన్నీ ఎవరు భక్తులు ఆడికి వెళ్ళాలో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ కోరికల మేరకు గుళ్ళో పెడతారు. చీటి రాసుకొని బ్రహ్మకమలాలు గుళ్ళో పెడతారు. మళ్ళీ 6 మంత్ తర్వాత ఓపెన్ చేసినప్పుడు వారి పేర్లు ఓపెన్ చేసుకుని ఆ కమలం మీద కమలానికి కడతారు కదా చీటి. చీటి ఎలా ఉంటుందంటే ఎలాగ ఉంటుంది. వాస్తవం తెలీదు, ఇది విష్ణుమూర్తి వాడతారనే విషయం అందరూ తెలుసు. అది అంటే ఈ బ్రహ్మకమలాలు ఎన్ని నెలలకు ఒకసారి పోస్తాయండి? మరి అక్కడైతే మాత్రం ఇయర్లీ కంపల్సరీ పోస్తాయి. అక్కడ మనం ఇక్కడంటే మనకున్న మొక్కలు పెట్టి 12 సంవత్సరాలు 4 ఇయర్స్ 6 ఇయర్స్ అంటారు, కానీ అక్కడ మాత్రం ఇయర్లీ వన్స్ అంటే 1 బై 1 ఉండొచ్చు. అవి కంటిన్యూ దొరికితే అక్కడ బద్రీనాథ్లో మాత్రం ప్రతి ఇయర్లీ వన్స్.